కొన్ని సార్లు మీకు తెలుసియో తెలియకుండానో మీరు ఎరిగియో ఎరుగుకుండానో మీ గుండెలో గాయాలు తగులుతా ఉంటాయి కీర్తన 147:3 లో ఏమన్న రాయబడి ఉందంటే గుండె చెదరిన వారిని ఆయన బాగు చేసే దేవుడు కేటికో గలలియా చెప్తాం యెర్మియా గ్రంథం 30:17 చదువుతాం ఎవరును లక్ష్యపెట్టని ఎవరును లక్ష్యపెట్టని సియోననియు సియోననియు వెలివేయబడినదనియు వెలివేయబడిన దానివనియు నీకు పేరు పెట్టుచున్నారు ని వెలివేయబడిన యు ఆర్ ఎ డిస్పర్స్ యు ఆర్ ద రిజెక్టెడ్ వన్ ను తిరస్కరించబడిన వాడివి తిరస్కరించబడిన దానివి అని నీకు పేరు పెడుతున్నారు కింద అంటున్నాడు నేను నిన్ను నీ గాయాలను స్వస్థపరుస్తాను మరలా నీకు ఆరోగ్య రప్పిస్తాను అంటే ఈ పేరు పెట్టడం వలన అనేక మంది దృష్టిలో ను తిరస్కరించబడిన దానివి తిరస్కరించబడిన వాడివి నువ్వు తొక్కబడ్డావు నీకు లైఫ్ లేదు నీకు మంచి భవిష్యత్తు లేదు అని 10 మంది 10 రకాలుగా మాట్లాడటం ద్వారా నీకు గాయాలు ఏర్పడిందని ఆ గాయాలను ఆయన స్వస్థపరచబోతున్నానని ఇక్కడ మనకు స్పష్టంగా అర్థమవుతుంది మనుషులు గాయపరచటం ఒక వంద అయితే మన యొక్క బుద్ధిహీనత మన యొక్క ప్రవక్తన అజ్ఞానంగా నడుచుకోవటం దేవుడిచ్చిన అభిషేకాన్ని సత్యనోపర్చుకొని ఆయన ఒక చిత్తాన్ని నెరవేర్చకపోవటం వలన కూడా మనకి ఏం చేస్తుందంటే గాయాలు తగులుతున్నాయి ప్రవక్త యెషయా ఫ్రాన్సిస్ గారు చెప్పారు తమ్ముడు నేను ఒక సీక్రెట్ చెప్తాను నీ హృదయంలో గాయాలు ఉంటే గనక అసలు మామూలుగా కూడా ప్రయాణం చేయకూడదు ఆ గాయాలు మానేదాకా ప్రయాణం చేయకూడదు అన్నారు విచిత్రంగా అనిపించింది ఎందుకన్నా అన్నాను గాయాలు తగిలినప్పుడు సాతానుకు నువ్వు ద్వారం తెరిచినట్టు నీ డోర్ ఓపెన్ అయినట్టు లేకపోతే ఎవడో ఒకడు నీ గురించి చెడు మాటలు చెప్పాడు విమర్శించాడు చేయలేని నేరాన్ని నీ మీద మోపాడు ఖచ్చితంగా గాయాలు ఏర్పడతాయి లేకపోతే అందరూ నిన్ను చిన్నచూపు చూస్తున్నారు నిన్ను తిరస్కరిస్తున్నారు అసహించుకుంటున్నారు నువ్వు చేసిన మేలు మర్చిపోయారు అదిని విన్నావు చూచావు ఇప్పుడు నీ హృదయంలో పెద్ద గాయాల కింద తయారవుతాయి అది అందరికీ సహజమే కానీ ఇప్పుడు మనం ఏం చేయాలంటే వైద్యుడి దగ్గరికి రావాలి పరమ వైద్యుడి దగ్గరికి రావాలి ఈవెన్ బాగీయ దేహాల ఏర్పడే రోగాలు గాయాలకు మాత్రం కాదు అంతరంగంలో ఏర్పడుతున్న ఆత్మలో ఏర్పడుతున్న ఆ గాయాలు ఆ నొప్పిని బాగు చేయడానికి కోసం రావాలి ఆ గాయాలతో నీ జీవితాన్ని కొనసాగిస్తే నువ్వు ఏం చేస్తున్నావని అర్థం తలుపు తీసి పెట్టావని అర్థం గుండెలో ద్వారం ఉంది చూసారా ఆ ద్వారం నుండి సాతన్ లోపలికి వస్తాడు అదే ఆ రోజు యెషయా ఫ్రాన్సిస్ గారు చెప్పారు గాయాలైతే తగిలింది కానీ బాగు చేసే మార్గం లేక చాలా మంది ఎలా విశ్వాసులు ఎలాగ బాగు చేసుకోవాలో మార్గం లేక నానా తిప్పలు పడుతున్నారు నేను ఒకటి చెప్పనా ఆయన ప్రసన్న ఏదైతే ఉందో ఆయన సన్నిధి ఏదైతే ఉందో ఆయన మహిమ ఏదైతే ఉందో అది మీ గాయాలను మనుపుతాయి ఆయన ఒక అభిషేకం గాయాలు మనుపుతాయి మీ గాయాల్లో ఆయన నూనె పోయబడితే ఆ నూనె మిమ్మల్ని బాగు చేస్తాయి గాయాలకు గల కారణం ఏంటి ఎందుకు ఈ గాయాలు వచ్చాయి అని అనలైజ్ చేయడానికి ప్రారంభిస్తే మనలో మనం పరిశోధించడానికి ప్రారంభిస్తే కూడా పరిశుద్ధాత్మ దేవుడి పరిశోధించే విషయంలో నీకు సహాయం చేయడానికి వచ్చి నీ గాయాలను కూడా మానిపేస్తాడు.